ఇది అక్కడ పెట్టేసేయ్ ఓకే రేయ్ బాడీ స్ప్రే పెలే వందరా ఏది రేయ్ ఇది గ్లాస్ క్లీనర్ రా ఊరినైనో విడి ఇక్కడ ఉన్నాడా తన్ విడి పని ఏంట్ర బాబు దొబ్బేస్తుంది ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి బాబు హలో హలో మహేష్ నేను రాణిని హలో 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 మహేష్ అంత ఓవర్ యాక్షన్ వద్దు నా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను రెస్పాన్స్ లేదు అది యాక్చువల్ గా సరే సరే నిన్న అర్జెంట్ గా కలవాలి ఇప్పుడా అర్జెంట్ గానా నేను ఇప్పుడు కలవలేనండి ఎందుకు నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి అందుకే కలవలేను ఓహో ఓడియన్ థియేటర్ లో ఉన్నావా ఆ అవునండి ఆ సినిమా చూడడానికా సినిమా థియేటర్ కి వచ్చే సినిమా చూడడానికే కదండి అయ్యో నిజంగానా నీకు సర్కిల్ కొనడానికి అనుకున్నాను ఆ ఒక్కడివేనా కూడా ఎవరన్నా నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి ఓహో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా ఏ ఉండకూడదా ఏది ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు అబ్బే తను అస్సలు మాట్లాడదండి అందులోను అమ్మాయిలు అంటే చాలా సిగ్గు అస్సలు మాట్లాడదు అస్సలు సిగ్గులేదండి హలో హలో మహేష్ గర్ల్ ఫ్రెండ్ నీ పేరేంటి శ్వేత బసు అండి ఓ శ్వేత బసు బిపాష బసు కాదు ఆవిడ మా అక్కేనండి మహేష్ నీ గురించి నాకు చెప్పనేలేదే ఏం మహేష్ చెప్పలేదా అచ్చరే ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు నచ్చావులే మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి అబ్బో చెప్పలేనంటండి హలో రాణి గారు మాకు సినిమాకి టైం అయిందండి మేము బయలుదేరతాం మీతో తర్వాత మీకు విషయం తెలుసా నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను థియేటర్ లోనే ఉందంట్రా మంతినే మీరు కరెక్ట్ గా ఎక్కడ ఉన్నారండి ముందు మీరే చెప్పండి ఎక్కడ ఉన్నారు మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి ఆహా మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే ఏకడా ఇకడా నా కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్ నువ్వు చాలా టాలెంటెడ్ రా వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవసర్ నువ్వు అన్నంటే బాగా చెప్తున్నాను నువ్వు పోయి నువ్వు తీ కలెక్షన్ ఎక్కడ మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అంటే ముందు ఈ స్టోరీలని అవి పాకెట్ లో ఎంత డబ్బులు ఉన్నా తీ తీ కలెక్షన్ తీ అరే ఉంచు రే ఓయ్ అదేంటి అరే 400 కలెక్ట్ చేసి అదేంటి అంటావేంటి ఓకే ఇదిగో 200 50 50 ఆహా నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా దొల్ దీరిందా బాగా దీరిందా